ఏపీకి 2029లో వైఎస్ షర్మిల సీఎం అవుతారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ 1999లో పోషించిన ప్రతిపక్ష పాత్రను ఆమె ఇప్పుడు నిర్వహిస్తున్నారని అన్నారు. ఆయన ఆశయాల కోసం ముళ్లబాటను ఎంచుకున్నారని ప్రశంసించారు. ప్రతి పోరాటానికి ఒక సమయం వచ్చినప్పుడు ప్రజలు ఆదరిస్తారని వ్యాఖ్యానించారు. కార్యకర్తల త్యాగం, షర్మిల పోరాటం వృధా కాదని తెలిపారు. వైఎస్ షర్మిలకు తామంతా అండగా ఉంటామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మీడియాలో జరుగుతున్నట్లు కడప పార్లమెంటుకు ఉప ఎన్నిక వస్తే ఆమె తరపున తాను ఊరూరా తిరిగి ప్రచారం చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎక్కడైతే పార్టీ ఓడిపోయిందో అక్కడి నుంచి అధికారం తెచ్చుకుంటామని అన్నారు. ఢిల్లీకి కడప పౌరుషం చూపించే అవకాశం వస్తే ఖచ్చితంగా ఉపయోగించుకుంటామని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.